టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా మాచర్లో ఏర్పాటు చేసిన ప్రజాగలం సభకు రాలేకపోయారు. అయితే మాచర్ల సభను ఉద్దేశించి నారా చంద్రబాబు నాయుడు వీడియో ద్వారా ప్రసంగించారు. వాతావరణం అలకించకపోవడంతో మాచర్లకు రాలేకపోయారని విచారం వ్యక్తం చేశారు. పార్టీతోనే సాధ్యం, మన హక్కులు కాపాడడం కూడా తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకొక పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే, మొన్నే పార్లమెంట్లో సిఏఏ వచ్చింది, ఎన్ఆర్సీ వచ్చింది, ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు. ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో గలీజు రాజకీయాలు చేస్తున్నారు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేసేది ముసుగులో రాజకీయం, ఎందుకంటే వాళ్ళ కేసులు తప్పించుకోవాలి. అందుకని అక్కడ ఢిల్లీలో ఇచ్చేయాలి, ఇక్కడికి వస్తే కావాలని మనం విమర్శించాలి. నేను ఒకటి అడుగుతున్నా, రేపు మీరు గెలిస్తే, ఒక్క ఎంపీ గెలిస్తే ఎవరికి సపోర్ట్ చేస్తారో చెప్పే ధైర్యం మీకుందని అడుగుతున్నా. సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. మేము భేషతగా చెప్పాం, మేము పొత్తు పెట్టుకున్నాం, ఒక సెక్యులర్గా ఉంటాం, మీకు న్యాయం చేస్తాం, రిజర్వేషన్లు కాపాడతాం. ఈ విషయం మరొక్కసారి మైనార్టీ సోదరులకు అందరికీ తెలియజేస్తూ, ఈసారి మక్కాకు పోవడానికి కూడా 100,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పాం. మళ్ళా దుల్హాన్ ఇస్తాం, అదే మరి రంజాన్ తోఫా ఇస్తాం. ఇది కాకుండా ఇమాములకి మౌజంలకి 10,000 5,000 రూపాయలు ఆందోళన ఇస్తాం, మసీదులకు ఆర్థిక సహాయం చేస్తాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలని నేను ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం, మన హక్కులు కాపాడడం కూడా తెలుగుదేశం పార్టీ కాపాడుతుందని